Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో రాజకీయ సంకుల సమరం, గెలిచేదెవరు ఓడేదెవరు? కుల రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అతి తక్కువ శాతం ఓటింగ్ ఉన్న అగ్రవర్ణాల వారే ముఖ్యమంత్రి అవుతారు. ఈ నేపథ్యంలో అతి ఎక్కువ శాతం ఓట్లున్న కులాల వైపు రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ముఖ్యంగా 52% ఉన్న బీసీలను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు పడరాని పాటలు పడుతున్నాయి. మరోవైపు నిర్ణయాత్మక శక్తిగా మారతాయనుకుంటున్న కాపుల ఓట్ల కోసం ఎత్తులకుపై ఎత్తులు సాగుతున్నాయి. వైసీపీ ఆధ్వర్యంలో బీసీల సదస్సులు నిర్వహించారు. ఇదే సమయంలో టీడీపీ వివిధ బీసీ కులాలతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి వారికి లక్ష్యాన్ని దిశానిర్దేశం చేసింది. రాజమహేంద్రవరం వేదికగా వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు సమావేశమై తమకు పదవులు ఇచ్చి మేలు చేసిన పార్టీతోనే ఉంటామంటూ నినదించారు. అయితే కాపుల ఓట్లను గణనీయంగా కొల్లగొట్టే అవకాశం ఉందన్న ఆలోచనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని వీరు టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. రియాక్షన్ తాడేపల్లిగూడెం నుంచి వినిపించింది. జనసేన కాపు ప్రతినిధుల సమావేశం తాడేపల్లిగూడెంలో జరిగింది. వైసీపీలో ఉంటూ పవన్ను తిట్టేవారు కాపులు కాదు, పాలికాపులు అంటూ ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కాపు నేతలు భేటీ కావడం సంకుల సమరం మొదలైందని తేలిపోయింది. ఎన్నికల హీట్ని కుల రాజకీయాలు మరింత వేడెక్కించాయి. ఏ పార్టీ ఏ కులానికి ఏం చేసింది, ఏ కులానికి అన్యాయం చేసింది అనే అంశాలపై ఆరోపణలు, కౌంటర్లతో నేతలు వస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కులాల గొడవలు బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా కాపు సమాజంలో స్పష్టమైన చీలికలు వచ్చినట్లు అర్థమైపోతోంది. గతంలో కూడా కాపులు ఏకతాటిపైన ఎప్పుడూ లేరు. ఎవరిష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు ఓట్లేసుకునేవారు. రాజకీయంగా ఎదగడానికి ఇదే కాపులకు పెద్ద సమస్యగా మారిపోయింది. కాపులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలే జరిగినా ఉపయోగం కనబడలేదు. అయితే ఇప్పుడు కనబడుతున్న చీలిక లాంటిది గతంలో కనబడలేదనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏంటంటే కాపుల్లోని మెజారిటీ ప్రముఖులు వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. కొంతమంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతు ఇస్తున్నారు. మెజారిటీ కాపులు వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు ఎలా చెబుతున్నారంటే 5 మంత్రులు, పార్టీలో 27 ఎమ్మెల్యేలతో పాటు కొందరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. వీరు కాకుండా మాజీలు చాలామందే ఉన్నారు. ఇంతమంది ప్రజాప్రతినిధులు వైసీపీలో ఉన్నారు కాబట్టే మెజారిటీ కాపులు వైసీపీతో ఉన్నారని చెబుతోంది. ఇదే సమయంలో టీడీపీలో కూడా 3 కాపు ఎమ్మెల్యేలతో పాటు మాజీలు కూడా ఉన్నారు. నిజానికి రాజకీయాలతో సంబంధం లేకుండా ఇంకా చాలామంది కాపులున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్లకే పెద్ద సమస్య మొదలైంది. వచ్చే ఎన్నికలలో తాము ఎవరికి ఓట్లేయాలో తేల్చుకోలేకపోతున్నారు. కాపులను జనసేనకు దూరం చేయడంలో భాగంగానే మొన్న రాజమండ్రిలో ప్రత్యేకంగా అధికార పార్టీలోని కాపు ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. తొందరలోనే తమ ప్రయత్నాలను ముమ్మరం చేయబోతున్నారు. ఈ విషయంలోనే జనసేనలోని కాపులు మండిపోయి తాడేపల్లిగూడెంలో పోటీ సమావేశం పెట్టుకున్నారు. వైసీపీలోని కాపులు పవన్ను తిడుతూ ఉంటే జనసేనలోని కాపు నేతలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక టీడీపీలోని కాపులు చోద్యం చూస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన, టీడీపీ పొత్తుంటే 2 కాపులు కలిసి జగన్ను టార్గెట్ చేస్తారు. అదే పొత్తు లేకపోతే అప్పుడు టీడీపీలోని కాపులు జగన్తో పాటు పవన్ను కూడా లక్ష్యంగా చేసుకోవడం ఖాయం. మొత్తానికి గతంలో ఎప్పుడూ లేనంతగా చీలికలు వచ్చాయన్నది వాస్తవం.